దేవుని న్యాయము దేవుడు ఆయన నిమిత్తము ధన్యులు యష్యా గ్రంథము ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము సహోదరి సహోదరులారా యహోవా రాజ్యము చేయిచున్నాడు జనములు వనుకును ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదలును సియోనులో యహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు భయంకరమైన ఆయన గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు యథార్థతను బట్టి ఆయన న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచియున్నాడు యాకూబ్ సంతతి మధ్య ఆయన నీతి న్యాయములను జరిగించియున్నాడు మన దేవుడైన యహోవాను ఘనపరుచుడి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నేను యహోవా నామమును ప్రకటించెదను మన దేవుని మహత్యమును కొనియాడు ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు అని ప్రిలారా యహోవ ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదవయ్యుండదు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యహోవా నా ఆశ్రయము నా కేడెము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయం ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను అని ప్రిలారా యహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్థుతింపబడునుగాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఏ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది అని సహోదరి సహోదరులారా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితీ నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదుము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలేనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు న్యాయము తీర్చే దేవుడవు నీ నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు తండ్రి మేము నీ పాదపీఠం ఎదుట సాగిలపడి నీకు ప్రార్థించుచున్నాము మా ప్రార్థన ఆలకించండి నీ కృపా కనికరము మా ఎడలు చూపించమని మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్